రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని చెప్పారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తుపై చర్చించారు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిఘటించే పరిస్థితి సిపిఎంకే ఉందన్నారు పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. రాష్ట్రంలో అధికారం మారిందే తప్ప రాజకీయ పరిస్థితులు మారలేదన్నారు. అన్ని పార్టీలు కూడా బీజేపీకి అంటకాగుతున్నాయని విమర్శించారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటే వైసీపీ ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతుందని చెప్పారు. మొన్న జరిగిన పార్లమెంటరీ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్న బీజేపీపై పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని సూచించారు ఆయన. విభజన హామీలు, పోలవరం, కడప ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పోరాడాలన్నారు బీవీ రాఘవులు. 2 రోజుల పాటు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో ఇటీవల జరిగిన పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష, ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో సిపిఎం స్వతంత్ర ప్రజాపునాదిని పెంచుకోవడం వంటి అజెండాలతో పాటు రాష్ట్ర పార్టీ భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించారు.